గుడి స్తంభాల మీద ఓ రహస్య జంతువు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎన్ని విశేషాలను చెప్పుకున్నా తనివి తీరదనుకోండి అన్వేషించే కొద్దీ ఎదురుపడే వింతలకు ఇక్కడ లోటు లేదు అలాంటి ఓ చిత్రమే యాళి వందల సంవత్సరాల నాటి ప్రాచీన దేవాలయాలలో అడుగుపెట్టినప్పుడు అక్కడి స్తంభాలను ఎప్పుడైనా గమనించారా అడుగడుగున శిల్పకళ ఉట్టిపడే ఆ స్తంభాల మీద తప్పకుండా సింహాన్ని పోలిన జంతువులు కనిపించకనే కనిపిస్తాయి మధురై తిరుపతి హంపి ఇలా దక్షిణాదినున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ ఈ జీవి దర్శనమిస్తుంది ఈ ఆకృతి పేరే యాళి యాళి అన్న జీవికి ఒక ప్రత్యేకమైన కథంటూ ఏమీ లేదు కాకపోతే పురాణాలలో అక్కడక్కడ ఇలాంటి జీవుల ప్రస్తావన కనిపిస్తుంది ఉదాహరణకు మత్స్య పురాణంలో శివగణాలను వర్ణిస్తూ చిత్ర విచిత్రమైన జీవులను పేర్కొంటారు సహజంగానే పురాణాలలో అక్కడక్కడ ప్రస్తావనకు వచ్చే ఈ జీవులకు ఒక రూపునివ్వాలని ప్రాచీన శిల్పులు ఉత్సాహపట్టంలో ఆశ్చర్యం ఉంది దీని వలన అటువంటి సంస్కృతిని ప్రతిబింబించినట్టు అవుతుంది దేవాలయంలోని స్తంభాలను సైతం శిల్పాలుగా మార్చినట్లుంటుంది దేవాలయాలను మోస్తున్నట్లుగా దేవునికి కాపలాగా ఉన్నట్టుగా కనిపించే ఈ యాళి ఒకే తీరం ఉండవు చాలా సందర్భాలలో వీటికి సింహపు శరీరం ఉన్నప్పటికీ తల మాత్రం వేరే జంతువుంటుంది భువండ దేవుడు అనే శాస్త్రకారుడు తన అపరాజిత పృచ్ఛ అనే గ్రంథంలో పదహారు రకాల యాడీలని పేర్కొన్నాడు వీటిలో సింహం సింహయాళి ఏనుగు గజయాళి గుర్రం అశ్వయాళి తల ఉన్న యాడీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇక పిల్లి ఎలుక నెమలి కోతి మనిషి తలలున్న యాళిలు అరుదుగా ఉంటాయి కొన్ని సందర్భాలలో రెక్కలు జోడించిన యాడి శిల్పాలు కూడా దర్శనమిస్తుంటాయి ఇంతకీ యాళి అనే జంతువు కేవలం మన ఊహేనా లేకపోతే ఇలాంటి జంతువులు ఒకప్పుడు ఉండేవా అన్న అనుమానం కలక్కమాందు ఎందుకంటే జానపదుల సాహిత్యంలో కూడా యాళి గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి యాళి అన్నింటికంటే బలమైన జంతువుని ఇది ఏనుగు సింహాలను సైతం సంహరించగలదని జానపదులు నమ్మేవారు ప్రాచీన తమిళ సాహిత్యంలో కూడా యాళి అనే అతి పరాక్రమ జీవి అడవుల్లో తిరుగుతూ ఉంటుందని పేర్కొన్నారు జీవ పరిణామ క్రమంలో యాళి వంటి జీవులు ఉండేవా లేవా అన్నది చెప్పడం కష్టం కానీ మన ప్రాచీన శిల్ప సంస్కృతిలో భాగంగా మాత్రం యాళి నిలిచిపోయింది కేవలం మీద శిల్పంగానే కాకుండా యాడి వాహనం పేరుతో యాడి ఆకృతిలో ఉండే వాహనం మీద దేవుణ్ణి ఊరేగించే సాంప్రదాయాన్ని కూడా మనం గమనించవచ్చు విచిత్రంగా ఉంది కదా చూస్తున్న కొద్దీ చాలా ఆసక్తికరంగా ఉంది కదా అవునండి ఇలాంటి అంశాలు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే చేయాల్సింది ఏంటి సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం తద్వారా మీ సూచనని సలహాని మాకు అందించటం అందిస్తారు కదా